ఈ ప్రసంగం ముగించే ముందు ఇక రెండే రెండు మాటలు చెప్పి ముగిస్తాను. పాపైనా బాబైనా ఇద్దరిని ప్రతి కుటుంబం సమానంగా చూడాలి. ఆడ మగ ఈ రెండు జెండర్లలో ఆడవారి మీద ఆధిపత్యాన్ని, వారిని వేధించటాన్ని, వారిని చులకన చేయటాన్ని మనమంతా కూడా కలిసికట్టుగా వ్యతిరేకించాలి. కించపరచటం, వేధించటం, అవమానించడం, దాడి చేయడం వంటి రాక్షస గుణాలు ఇవి ఏవి కూడా ఏ మనిషి కూడా చేయకూడని పనులు. ఇవాళ మారుతా ఉన్న సమాజంతో మనిషి కూడా ఎదగాలి. గత రోజులు పోయాయి. గత రోజులు గత పాలకులు అక్క చెల్లెమ్మల విషయంలో ఏమనేవారో మీ అందరికీ తెలుసు. కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని చెప్పి గత పాలకులు అనేవాళ్ళు. కానీ ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాను, మీ అన్న ఈరోజు నాకున్నది ఇద్దరు ఆడపిల్లలే అని గర్వంగా ఈరోజు చెప్తా ఉన్నాడు మీ అన్న. ఇక చివరిగా మహిళాభివృద్ధికి పూర్తిగా కట్టుబడి అడుగులు ముందుకు వేస్తా ఉన్న మనందరి ప్రభుత్వానికి దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని, దేవుడు ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం కూడా ఇవ్వాలని మనసారా కూడా కోరుకుంటూ మీ అందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.